నెల్లూరు జిల్లాలో కురిసిన వర్షాలకు గోడూరు పట్టణం పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. గోడూరు పట్టణంలోని కోతరూం, బనిగి సాహిబ్పేట, చవటపాలెం ప్రాంతాలలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. గూడూరు పట్టణం తాళ్ళమ్మగుడి సమీపంలో వరదల్లో చిక్కుకున్న 9 మంది వరదల్లో చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అలాగే ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఓ లారీ చిక్కుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అనంతసాగర్ మండలంలోని వరికుంటపాడు వద్ద అలుగువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దొరవారి సత్రం మండలం తనియాలి వద్ద కాలంగి నది పొంగి పొర్లుతోంది. దీంతో అనంతసాగరం, సోమశిల మధ్య రాకపోకలను నిలిపివేశారు. నెల్లూరులో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? గత 2 వారాలుగా నెల్లూరు జిల్లాని వర్షాలు వరదలు కుదిపేస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరు జిల్లా ఏ నియోజకవర్గం అని చెప్పకుండా మొన్నటి వరదలకి ఏదైతే నెల్లూరు, ఆత్మకూరు అలాగే కోవూరు నియోజకవర్గాల్ని కుదిపేసినటువంటి వరదలు ఇప్పుడు మరోసారి ఏదైతే చెన్నైకి సమీపంలో ఉన్నటువంటి గూడూరు కావచ్చు, అలాగే సూళ్లూరుపేట కావచ్చు, వెంకటగిరి కావచ్చు, 3 నియోజకవర్గాలని ఈరోజు తీవ్రస్థాయిలో కుదిపేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ గ్రామాలన్నీ కూడాను, లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడాను జలమయమైపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈరోజు ఈ వర్ష ప్రభావానికి, పైనుంచి వస్తున్నటువంటి వరదల ప్రవాహానికి పూర్తిగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గం ఈసారి పూర్తిస్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గూడూరు పట్టణంలోని తాళమ్మగుడి సమీపం పూర్తిగా కూడాను 9 మంది వ్యక్తులు ఆ వరద నీళ్ళలో చిక్కుకోవడంతో వాళ్ళని అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాల ద్వారా అధికారులు వాళ్ళని బయట తీపించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ వరద ప్రవాహంతో ఇటు కండలేరు డ్యామ్ ఇప్పటికే నిండు కుండలా మారింది. 68 TMC ఉన్నటువంటి కండలేరు డ్యాము ఈరోజు ఇప్పటికే 60 TMCకి చేరుకుంది. దీంతో కండలేరు డ్యాము ఎక్కడ ఆసియాలోనే అతిపెద్ద మట్టి కట్టడం అయినటువంటి కండలేరు డ్యాము దెబ్బతింటుందో, ఇప్పటికే అది ఒక మట్టి కుషించుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో అది దెబ్బతింటే పూర్తిగా గూడూరు అలాగే సైదాపురం పూర్తిగా కూడాను జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో అధికారులు కూడాను అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాకి ఇటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, అక్కడి నుంచి వస్తున్నటువంటి వరదలు కావచ్చు, పూర్తిగా నీళ్లు సోమశిల జలాశయానికి మళ్ళీ చేరుకుంటున్నాయి. దీంతో పూర్తిగా సోమశిల జలాశయం నిండుకుండను తలపిస్తూ ఉంది. అయితే ఇటు ఆ సోమశిల జలాశయానికి వస్తున్నటువంటి వరద నీటిని పెన్నా నదికి దిగువకు ఇప్పటికే 120,000 క్యూసెక్ల స్థాయిలో నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. దీంతో గతంలో ఏదైతే దెబ్బతిన్నటువంటి భగత్ సింగ్ కాలనీ, ఏదైతే నెల్లూరు నగరానికి ఆనుకున్నటువంటి భగత్ సింగ్ కాలనీ ఉందో, ఈ భగత్ సింగ్ కాలనీ మరోసారి ప్రమాదపు అంచుల్లో ఉంది. ఇప్పటికే కోతకు గురవుతున్నటువంటి విజువల్ని కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. విజువల్లో కోతకి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మరోసారి ఆందోళనకు గురవుతున్నారు. మొన్నటికి మొన్న ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడినటువంటి ప్రజలు ఈరోజు మరోసారి ఇటువంటి ప్రమాదం ఉంటుందని అధికారులు సూచిస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి ప్రమాదం చోటు చేసుకుంటే ప్రాణాలు కుప్పెట్లు పెట్టుకుని మరోసారి ఎక్కడికి వెళ్ళాలంటే ఒక ఆందోళనలో ఉన్నారు. మొత్తానికి గూడూరు నియోజకవర్గం అలాగే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడాను ఈ వర్ష ప్రభావంతో పూర్తి స్థాయిలో ప్రజలు ఆందోళనలో ఉన్నట్టు మాట అయితే వాస్తవం. థ్యాంక్ యూ రాజేష్.